బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఫస్ట్ తారీఖు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్స్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ నెల 1వ తేదీన ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో స్వయంగా ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి అవ్వాతాతలకు పెన్షన్లు అందిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో 100% పెన్షన్లు ఇస్తామన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ముందు రోజే 2వ తారీఖు ఇవ్వాలని ఆలోచించలేదు. ముందు రోజే అంటే ఆగస్టులోనే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలా వర్షం పడతా ఉంది. ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఏపీలోని పలు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో వర్షం పడుతున్నా కూడా 100% పెన్షన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది.